ఎవరు చెప్పారు మీకు? ఎప్పుడు మీరు ఎక్కడో మోకాలకి బోడిగుండుకి తలకి మరి ముడేసినట్టు కనిపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి గుజరాత్లో అల్లర్లు జరిగేటప్పుడు మోడీ ముఖ్యమంత్రిగానే పనికిరాడు, ఈయన నా రాష్ట్రంలోకి వస్తే ఉరితీస్తాను అన్నారు. మరి ఆయన ఈరోజు ఏ విధంగా జతగట్టి ముందుకు వెళ్తున్నారో మీరు ఆయన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఈరోజు రాష్ట్రపతి ఎన్నిక అనేది మరి గౌరవప్రద ఎన్నిక, మరి ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు వేసే ఎన్నిక కాబట్టి, సో దీంట్లో గెలిచే వ్యక్తికి మనం వేయటం అనేది తప్పు కాదంటున్నాం. కానీ బీజేపీకి వేయటం వల్ల ముస్లింలు క్రిస్టియన్స్తో దూరం అవుతారు అని చెప్పి కొన్ని ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. మరి మేము బీజేపీ క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తే మమ్మల్ని దూరం చేసుకునేవాళ్ళు, మరి బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ చారిత్రాత్మక తప్పుదం చేసామని దూరం వెళ్ళి మళ్ళీ ఈరోజు పొత్తులు పెట్టుకుంటూ రాజకీయం కోసం కాళ్ళు పట్టుకోవటం లేదా జుట్టు పట్టుకుంటూ కార్యక్రమం చేసే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకి ఎలా సపోర్ట్ చేస్తారో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు చాలా మార్పులు చేర్పులు ఉంటాయి, ఆ రోజు పరిస్థితి బట్టి మేము చెప్తాం. ఇప్పుడే చెప్పడం అవసరం కూడా లేదనుకుంటున్నా.